హైదరాబాద్లో ఉన్న న్యాయమూర్తి గారు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి జైలు నుంచి హౌస్ అరెస్ట్ రిమాండ్ తీసుకోవాలని పిటిషన్ల మీద వాదోపవాదనలు విన్న దాని మీద ఈరోజు ఎలాబరేట్గా ఆర్డర్ ఇస్తూ ఆల్రెడీ నేను జ్యుడిషియల్ రిమాండ్ జైలుకి పంపించాను కాబట్టి సిఆర్పిసీ 167 క్లాజ్ 2 కింద ఆల్రెడీ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఆర్డర్ని నేనే వెనక్కి తీసుకునే అధికారం నాకు లేదు. దాని మీద మీరు పైకోర్టుకి వెళ్ళవలసిందేను కాబట్టి ఈ ఆర్డర్ని మీరు పైకోర్టులో ఛాలెంజ్ చేసుకోండి అని చెప్పి చంద్రబాబు గారు లాయర్ గారు వేసిన పిటిషన్ని డిస్మిస్ చేశారు. అలాగే ఆర్డర్ కాపీ కూడా ఈరోజునే ఇస్తాము, మీరు హైకోర్టులో ఛాలెంజ్ చేసుకోండి అని ఇవ్వటం జరిగింది ఆర్డరు. అలాగే కస్టడీ పిటిషన్ మీద కౌంటర్ కోసం ఈరోజు ఉంది, కౌంటరు చంద్రబాబు లాయర్ గారు కౌంటర్ చేయటం జరిగింది. దాని మీద రేపు వాదోపవాదనలు కస్టడీకి ఇవ్వాలా ఇవ్వవసలేదా అనేది రేపు తేలుద్ది కాబట్టి రేపు దాని మీద కూడా వాదనలు ఉన్నాయి. తర్వాత వేరే పిటిషన్ల మీద కూడా రేపు వాదనలు వింటామని కూడా న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ మీద రేపు ఛాలెంజ్ చేస్తామని చెప్పి నా చంద్రబాబు గారు లాయర్ గారు చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే ఇవాళ చంద్రబాబు గారు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేస్తే దాన్ని అలౌ చేశారు. రేపు ఉదయం 10:30 గౌరవ హైకోర్టు వారు చంద్రబాబు గారు పిటిషన్ని రేపు విచారణ స్వీకరించారు, రేపు విచారిస్తారు. అది క్వాష్ చేయమని ఆ ఎఫ్ఐఆర్ అతని మీద నేరం లేదని చెప్పి ఆ నేరం పుట్రపూర్తమని చెప్పి పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి దాని మీద రేపు వాదపు వాదనలో ఇరుపక్షాలు జరుగుతాయి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఇక్కడ ఇక ఆ యొక్క హైకోర్టు న్యాయస్థానంలో జరిగే వాదోపవాదనలు తర్వాత చంద్రబాబు గారికి బెయిల్ వస్తుందా ఇంకోటి వస్తుందా అనేది కాకుండా ఆ యొక్క ఎఫ్ఐఆర్ చంద్రబాబు గారి మీద క్వాష్ కనుక న్యాయమూర్తి గారు అన్ని వాదనలు విని సానుకూలంగా స్పందిస్తే ఆయనకి రేపు ఆ క్వాష్ అవుద్ది, లేకపోతే తర్వాత తదుపరి న్యాయ చర్యలు చంద్రబాబు న్యాయమూర్తి గారు చంద్రబాబు లాయర్ గారు చేపడతారని ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు ఈరోజు జరిగిన హౌస్ రిమాండ్ కేసుకు సంబంధించి ఏదైతే జరిగిందో దీంట్లో వాదనలో ఏ బేస్ మీద ఇది కొట్టేశారు? న్యాయమూర్తి గారు ఆర్డర్ ఎలాబరేట్గా డిస్మిస్ చేసే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడటం జరిగింది. ఏమన్నారంటే 167 క్లాజ్ 2 కింద ఆల్రెడీ నేను జైలుకు పంపిస్తున్న రిమాండ్ విధించేశాను. విధించేసిన తర్వాత మళ్ళీ ఆ రిమాండ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ హౌస్ రిమాండ్ విధించే అధికారం నాకు లేదు. కాబట్టి ఈ పిటిషన్ మెయింటైనబుల్ కాదు నా దృష్టిలో. అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే పోలీసు వారు చెప్పిన వాదంతో ఏకీపిస్తున్నాను అని చెప్పడం జరిగింది. కానీ దీని మీద ఏం చెప్పారంటే నిన్న చంద్రబాబు లాయర్ గారు, అమ్మా మేము ఎఫ్ఐఆరే కాకుండా అసలు రిమాండే మెయింటైనబుల్ కాదని మేము వాదనలు జరిపాము. ఆ వాదనలు జరిపేటప్పుడు ఈ పిటిషను మేము మీరు రిమాండ్ ఇచ్చినాక మేము వేశాము కాబట్టి రిమాండ్ ఇవ్వకముందు ఈ పిటిషన్లు వేయకూడదు కదా అని నిన్న వాదనలో లేవనెత్తారు. కాబట్టి వాటన్నింటినీ కూడా ఖాతరు చేయకుండా నేను ఒకసారి రిమాండ్ ఇచ్చేసిన తర్వాత హౌస్ రిమాండ్ హౌస్ కుదరదు అని చెప్పి జడ్జి గారు విస్పష్టంగా చెప్పి ఉన్నారు. కస్టడీ పిటిషను రేపు విచారణ చేపడతామని చెప్పి న్యాయమూర్తి గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు హైకోర్టులో ఏదైతే టీడీపీ తరఫున బెయిల్ కోసం చంద్రబాబు బెయిల్ కోసం 4 కేసులు వేసిన పిటిషన్లో ఏం జరగబోతుంది? ఇప్పుడు హైకోర్టులో వేసింది ఏంటంటే ఈయన మీద ఉన్న ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని వేశారు, బెయిల్ కాదు వేసింది క్వాష్. ఓకే, దాంట్లో ఇంటర్మ్ రిలీఫ్ ఏం అడిగారని నాకు తెలియదు. దాంట్లో వేసి ఉంటుంది అక్కడ ఇంటర్మ్ రిలీఫ్ ఈ యొక్క అరెస్ట్ని కానీ లేకపోతే బెయిల్ ఇమ్మని కానీ ఏమి ఇచ్చారో తెలియదు. అసలు ఎఫ్ఐఆర్ఏ దీని మీద క్వాష్ చేయమని పిటిషన్ వేశారు. రేపు వాదోపాద ఇన్నక న్యాయమూర్తి గారు ఎఫ్ఐఆర్ దీని మీద క్వాష్ చేశారనుకోండి అసలు కేసే ఉండదు, విడుదలైపోతారు. ఈ బెయిల్తో కూడా సంబంధం ఏముంది? ఆల్రెడీ ముందే నేను రిమాండ్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఆ రిమాండ్ని వెనక్కి తీసుకుని మళ్ళీ హౌస్ అరెస్ట్కి ఇచ్చే అవకాశం లేదు.
మీరు దీన్ని ఛాలెంజ్ చేయదలుచుకుంటే హైకోర్టులో ఛాలెంజ్ చేయాలి, కానీ నాకు ఆ రివ్యూ చేసే అధికారం లేదు అంటున్నారు.